టాప్ సింగర్ మనో. మనోను ఘనంగా సత్కరించిన కౌన్సిలర్ లింగమూర్తి మరియు బృందం, ఘనంగా సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవం, స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, అద్దంకి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ పానం చిన్న హనుమిరెడ్డి వినుకొండపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం హనుమిరెడ్డి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు దుశాల్వాతో ఘనంగా సత్కరించారు. ప్రముఖ టాప్ సింగర్ మనో, స్టార్మా టీవీ సౌత్ ఇండియా హెడ్ మనో సోదరుడు బాబావల్లి బృందం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని హైదరాబాద్ వెళ్తూ శుక్రవారం వినుకొండలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి దంపతులను వారు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, హనుమంతరావు వెంకట్రావు తదితరులు సింగర్ మనోను కలిసి దుశ్శాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ సింగర్ మనో టీవీ బృందం వినుకొండకు రావడం ఎంతో సంతోషకరం అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని సిబిఐ ఆఫీసులో రైతు సంఘాల కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు మారుతి వరప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా వ్యవసాయ రంగం, కార్మిక రంగం హక్కులను కలరాస్తూ వారికి వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మన మాజీ గారు చెప్పారు, దేశవ్యాప్తంగా 546 రైతు సంఘాలు, వివిధ వామపక్ష ఇతర ప్రజా సంఘాలు ఉండేటువంటి కార్మిక సంఘాలు మొత్తం ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం పైన, అలాగనే కార్మిక సంఘాల పైన ఇల్లు అనేకమైనటువంటి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులు రాయితీలు మొత్తాన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో అన్ని రైతు సంఘాలు కలిపి సంవత్సరం పాటు పోరాటాలు సాగి ఈ నరేంద్ర మోడీ నూతనంగా తీసుకొస్తున్నటువంటి 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో, స్వేచ్ఛ మార్కెట్, కంపెనీ వ్యవసాయము, అదేవిధంగా ఈ 3 చట్టాల మొత్తాన్ని కూడా భారతదేశంలో అంబానీకి ఆదానీ కంపెనీలకు ఇచ్చేసి వాళ్ళ ద్వారా వ్యాపారం చేసేసి రైతాంగాన్ని మొత్తం, వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా చిన్న సన్నకారు రైతాంగం, కౌలు రైతులు వీళ్ళందరూ కూడా ఈ సంక్షోభంలో నెట్టేసి కార్పొరేట్ సంస్థలకి ఇచ్చేటువంటి రాయితీలను బెనిఫిట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసి కార్పొరేట్ సంస్థలు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఈ చట్టం తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే రైతు సంఘాలు అన్ని కూడా తెలుసుకొని భారతదేశంలో ఈ 3 చట్టాలకైనా అమలు చేసే పనికైతే భారతదేశ రైతాంగం, వ్యవసాయ రంగం మొత్తం సంక్షోభంలో పడుతుంది అనేది కూడా ఒక వాస్తవం. దీన్ని ఇప్పుడే ప్రతిఘటించకపోతే లాభం లేదని సంవత్సరం పాటు పోరాటం చేసి ఢిల్లీ సరిహద్దుల్లో ఈ తాత్కాలికంగా సంఘం అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి 3 చట్టాలు ఉన్నాయో వాటి ఎనికి తీసుకోవడం జరిగింది. కానీ దీనికి బీజం 1991 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉన్నప్పుడు డెంకల ప్రతిపాదనలు అని చెప్పేసి భారతదేశంలో అమలు చేయడానికి ఆ రోజునే అగ్రిమెంట్ కుదిరింది. అక్కడ నర్మగర్భంగా మాట్లాడే పరిస్థితి ఉంది. కార్మిక చట్టాలు అయితే ఖచ్చితంగా అణిచివేసే పద్ధతుల్లో కార్మికులు సంఘాలు పెట్టుకోకుండా కార్మికులు పోరాడే హక్కు, సమ్మె హక్కు లేకుండా చేయడానికి తీవ్రమైనటువంటి పరిస్థితులు ప్రయత్నం చేస్తారు పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశ రైతాంగం, భారతదేశ కార్మిక వర్గం ఒకసారి ఈ యొక్క ప్రభుత్వానికి మరలా 16వ తేదీన సమ్మెపూర్వకంగా గ్రామీణ బంధు, ఒకవేళ మన దగ్గర పెద్దగా గ్రామీణ బంధు లేకపోయినప్పటికి కూడా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరి ఢిల్లీ ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా గ్రామీణ బంధు అంటే అక్కడ అనేక రూపాల్లో ఇవాళ తీవ్రమైన బంధుని, వ్యతిరేకతని తెలియజేస్తారు. అలాగే దేశవ్యాప్తంగా మనం కూడా ఆ రోజున ర్యాలీలు నిర్వహించుకొని మరి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ర్యాలీ చేసి సభలు నిర్వహించి నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ బంధు మనం ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో బంధు పూర్తి స్థాయిలో చేయలేకపోయినా ఆ వాతావరణం కల్పించి గ్రామీణ ప్రజలకి ఈ బంద్ ఎందుకు చేస్తున్నామో కూడా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఊరక ఒక 10 మంది వచ్చి సెంటర్లో మీటింగ్ పెట్టిపోతే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియదు. ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియజేయకుండా అతను మరలా గద్దెక్కుతున్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ చేసింది దుర్మార్గం అయితే 2వసారి మళ్ళా గెలిచి మళ్ళా అన్యాయ అక్రమాలు మరి మతోన్మాద విధానాలు
దళితులు మైనార్టీల మీద అణిచివేతలు మరి దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు. తర్వాత కార్మికుల్ని రైతుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ నల్ల చట్టాలను రైతాంగ సమస్యల పైన రైతులు ఎదుర్కొనేటువంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెట్టడం, అలాగే కార్మికులు ఎప్పుడో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేయటం ఇటువంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నాడు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖున భారతదేశం మొత్తం కూడా గ్రామీణ బంద్ నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి సన్నాహా ప్లాన్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు సిపిఐ ఆఫీస్ శివయ్య గారి భవనంలో వామపక్ష రైతాంగ కార్మికులు కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పట్టణంలోని సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 1వ వార్షికోత్సవ వేడుకలు గంగినేని ఫంక్షన్ హాల్ నందు నిర్వహించినట్లు డైరెక్టర్ ముప్పాల పవిత్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఎస్ఎం సుబ్బాని మాట్లాడుతూ ఒక వినూత్నమైన ఆలోచనతో కొత్త వరవడితో మారుతున్న కాలానికి అనుగుణంగా సుదీర్ఘమైన అనుభవము గడిచిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో విద్యా బోధన జరుగు అగ్రగామి సంస్థ అని పాఠశాల ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మండల విద్యాశాఖాధికారి సయ్యద్ జఫరుల్లా మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు శారీరక దారుణ్యాన్ని మానసిక పరిపక్వతను నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఆటలు సంగీతం భరతనాట్యం ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేటట్టు చూడాలని హెల్త్ పలికారు. ప్రతిభ కలిగిన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించి వారిని ప్రోత్సహించాలని తెలిపారు. వివిధ తరగతులకు చెందిన అకాడమిక్ లో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించారు. స్నాక్స్ కి ఎక్కడ రాజీ పడకుండా ఖర్చుకు వెళ్ళకుండా సమకూర్చుకున్నాము. హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళలో, వెనుకబడిన విద్యార్థులకు స్టడీ అవర్స్ తో పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాము. అలాగే పోటీ పరీక్షలు మన సాయం విద్యా సంస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ పోటీ పరీక్షల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులతో మెంటల్ అబిలిటీ, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాము. ఈ విద్యా సంవత్సరంలో గీతంస్ విద్యా సంస్థలు వినిపండు వారు నిర్వహించిన జవహర్ నవోదయ మోడల్ కాంటెస్ట్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో మన సాయిరాం విద్యార్థులు ప్రథమ ద్వితీయ ర్యాంకులు సాధించారని తెలియజేసినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నామని. నేను కళ్ళతో చూస్తున్నాను కాబట్టి, అక్కడే దగ్గరగా ఉంటున్నాను కాబట్టి, మరి సాయిరాం విద్యా సంస్థ ప్రారంభించినప్పటి నుంచి కూడాను ముఖ్యంగా స్టాఫ్ మెంబర్స్ సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి మంచి ఉపాధ్యాయులు నియమించడం చాలా సంతోషకరమైన విషయం. రెండు, ఎక్కడ ఇతర విద్యా సంస్థలకు పోటీ పడుతూ విద్యయందు విద్యా బోధన యందు అన్ని ఇతర యాక్టివిటీస్ యందు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తూ యాజమాన్యం తీసుకుంటున్న కృషి నేను దగ్గర ఉండి చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా హాస్టల్ భోజనం చాలా క్వాలిటీగా కార్పొరేట్ స్థాయి క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా చక్కగా అందిస్తూ ఉన్నారు. ఖర్చుకు వెరవకుండా కూడా ఇటు చదువు కానివ్వండి, అదర్ యాక్టివిటీస్ కానివ్వండి, పీటీని పెట్టి క్రీడలు సమర్థవంతంగా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ యాక్టివిటీస్ ప్రకారంగా ప్రతి నెలకు ఒక పర్యాయం నో కాంటెస్ట్ స్కూల్ నిర్వహిస్తూ ఉన్నారు, కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జనరల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ తో పాటు ఐఐటి కోచింగ్ తో పాటు సైనిక్ స్కూల్ శిక్షణ, జవహర్ నవోదయ శిక్షణ ఇస్తూ ఈ తొలి సంవత్సరంలోనే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గీతంస విద్యా సంస్థల వారు నిర్వహించిన
జవహర్ నవోదయ పోటీ పరీక్షల్లో వినుకొండ నియోజకవర్గ స్థాయితో పోటీలు పెట్టి ఆ పోటీలో 10 ర్యాంకుల్లో మొదటి రెండు ర్యాంకులు సాయిరాం విద్యా సంస్థకి రావటం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా కృష్ణవేణి విద్యా సంస్థల వారు నిర్వహించిన జవహర్ పోటీ పరీక్షలో కూడా మొదటి 10 ర్యాంకుల్లో 4 ర్యాంకులు తెచ్చుకున్నారు అంటే సాయిరాం విద్యా సంస్థ యొక్క ఉపాధ్యాయుల పట్టుదల, అకుంఠిత దీక్ష, వారి యొక్క డెడికేషను మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. యాజమాన్యానికి నేను చెబుతున్నది ఒకటే, స్పోకెన్కి సపరేట్ టీచర్ పెట్టి ఉన్నారు. అందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా సుశిక్షితులు, చక్కటి విద్యా పటిమ కలిగిన వాళ్ళు, అంకిత భావంతో, దీక్షతో, పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి చదువుతున్న విద్యార్థులందరూ కూడా చక్కగా చదివి మార్కులు ర్యాంకులతో పాటు మంచి విలువలు, మంచి క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వము, మంచి క్యారెక్టర్ని అలవర్చుకొని ప్రయోజకులుగా మీరు తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ఉన్నా. ఇవాళ మనం వినుకొండలో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వినుకొండకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. దానికి కారకులు మన డిఓ గారు, ఎంఈఓ గారు. ప్రతి విద్యా సంస్థ కూడా పోటీ పడి చక్కటి విద్యా బోధను అందిస్తున్నది కూడా ఏమాత్రం సందేహం లే. ఇక విద్యార్థిని, విద్యార్థులందరూ కూడాను చక్కగా చదవాలి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు, ఆశయాలు, కోరికల్ని మీరు నెరవేర్చాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరూ కూడా సామాన్యమైన పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మిమ్మల్ని బాగా చదివించుకోవాలి అని, ప్రయోజకుని చేయాలి అని, మీరు బాగా ఎదగాలి అని పేరెంట్స్ కావచ్చు, పిల్లల్ని మనం వారి యొక్క స్తోమతను బట్టి వాళ్ళు ఎదిగేటట్టుగా మనం ప్రోత్సహించాలి. మరి పాఠశాలలో ఉండే టీచర్స్ దగ్గరికి వెళ్తుండాలి అప్పుడప్పుడు. మా పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా చదువుతున్నాడు, దేంట్లో వాళ్ళు ఎరగబడున్నారు, దేంట్లో వాళ్ళు బాగా ముందంజలో ఉన్నాడు అని చెప్పేసి మనం కూడా తెలుసుకొని వారికి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా మరి కొన్ని అంశాలు పిల్లలకు కూడా, విద్యార్థులు కూడా కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనలో విద్యార్థి దశ నుండి, చిన్నప్పుడు నుండి మన పిల్లల్లో మనలో దాగి ఎన్నో రకాలైన టాలెంట్స్ ఉంటాయి, మనలో ఎన్నో రకాలైన టాలెంట్స్ ఉంటాయి. వాటన్నింటినీ వెలికి తీసుకొని నేను చక్కగా ఆడగలుగును అనుకుంటే ఆటలు ఆడేస్తాను, నేను బాగా చదవగలను అని చెప్పేసి అతను ప్రయత్నం చేస్తే చదవగలుగుతాడు. అలా ప్రతి ఒక్కరిలో కూడా మరి ఇన్నోవేటివ్ ఎబిలిటీస్ అని చెప్పేసి చాలా రకాలైన అంతర్గతంగా దాగుంటే మరి ఎబిలిటీస్ చాలా ఉంటాయి పిల్లలు. వాటన్నింటినీ కూడా ప్రోత్సహించుకొని ప్రతి విద్యార్థి కూడా ఏం చేయాలి అంటే, నాలో ఈ టాలెంట్స్ ఉన్నాయి, నేను చక్కగా చదవగలను, నేను పెద్దవాడిన తర్వాత ఫలానా పోస్ట్ వెళ్ళగలను, లేకుంటే ఫలానా ఉద్యోగం సంపాదించగలను, లేకుంటే ఫలానా రాజకీయ నాయకుడుగా చలామణి కాగలను అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అతనిలో అది ఉండేటట్లుగా వాటి ఉండే అంతర్గతంగా ఉండే శక్తులన్నింటినీ కూడా వాడు నేను ఉన్నాను, ఐ కెన్ డూ, నేను చేయగలను అని చెప్పే శక్తి అతనిలో ఉంటుంది. కాబట్టి దాని మీద అతను భరోసాగా ఉండాలి. రెండవది, ఎవరో చెప్తుంటారు, మీ పక్కన వాడు కావచ్చు, మీ ఇంట్లో వాడు కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, అరే నువ్వు పరిపాలన వాడు, నీ దేనికి పనికి రావరా అనుకుంటారు. మన నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా ఎవరో ఒకరు చెప్తుంటారు, పర్వాలేదు పక్కన పెట్టిస్తుండాలి. వాటన్నింటినీ ఆ నెగిటివ్ చెప్పారు, నేను పనికి వాళ్ళని కాదంట, నేను పనికి రానంట, నాకు చదువు రాదన్నారు, టీచర్ గారు అంతేనన్నారు అని చెప్పేసి పిల్లల్లో అటువంటి ఆ పట్టుదల పోగొట్టింది. ఆ నెగిటివ్స్ అన్ని కూడా నీ దగ్గర ఉన్న ఆ నెగిటివ్స్ అన్ని కూడా పక్కన వాడు చెప్తే వాటన్నింటినీ కూడా మనం లెక్కించుకోకూడదు. ఇవన్నీ కూడా సరే ఈరోజు చెప్పారు కాబట్టి ఇంకా మనం స్పోర్టివ్గా తీసుకొని ఎందుకు చేయగలమని చెప్పేసి ముందుకు వెళ్ళాల్సింది. కానీ మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు అని చెప్పేసి విద్యార్థులు ఎప్పుడు కూడా వెనకబడటంలో ఉండకూడదు, వాటిని పట్టించుకోకూడదు. తర్వాత సమయ పాలన, టైం ఎప్పుడు కూడా మన ఏ అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు. ఆ టైంని చక్కగా ఉపయోగించుకుంటూ విద్యార్థి దశలో విద్యార్థులు చదువుకోవాలి. ఈ టైంలో మీరు చదువుకోకపోతే
పెద్దవాళ్ళైన తర్వాత ఆ రోజు ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ కలిగినా కూడా ఆ అప్పుడున్న పరిస్థితుల్లో మనం చదువుకోవడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు మీకు స్కూల్లో కానీ హాస్టల్లో కానీ ఉంచారు, స్కూల్లో చక్కగా పంపిస్తున్నారు, మరి టీచర్స్ అందరూ టైం టు టైం మీకు కావాల్సిన గైడెన్స్ ఇస్తున్నారు, పేరెంట్స్ మీకు కావాల్సిన హెల్ప్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ఉన్నప్పుడు విద్యార్థులు మరి వాళ్ళ టైంని సద్వినియోగం చేసుకోవాలి. మరి టైం సద్వినియోగం అంటే ఇప్పుడు మనం స్కూల్ నుండి వెళ్ళాము, కొంచెంసేపు వాళ్ళకు మొబైల్ ఫోన్ దొరికింది, మొబైల్ దొరికినప్పుడు మనం ఏం చూసుకుంటాము, ఏదేదో చూసుకుంటాం, పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తుంటాం. కానీ ఆ టైంలో కూడా మన ఖాళీ టైం ఉంది, మాకు మొబైల్ ఖాళీగా ఉంది, ఆ మొబైల్లో మనకు మంచి మంచి మన జీవితానికి ఉపయోగపడేవి మంచి మంచి స్కాలర్స్ ఉన్న లెక్చరర్స్ ఉంటాయి, మరి అనేక రకాలైన గొప్ప గొప్ప విషయాలు, మరి సైంటిస్ట్ యొక్క జీవిత చరిత్రలు, మరి ఎన్నో రకాలైన మనకు టెక్నాలజీ దానికి కావాల్సిన అనేక రకాలైన విషయాలన్నీ కూడా మనకు మొబైల్లో ఉంటాయి. వినుకొండ మండలం చేడిగలపాలెం ఏపీ మోడల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు 100 మందికి స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ జిల్లా చైర్మన్ గగడపాటి వెంకట్రావు పాల్గొని ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి కౌలులని స్కూల్ కి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలాగా చదవాలని సూచించారు. గంగినేని ఫౌండేషన్ అధ్యక్షులు గంగినేని రాఘవ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ మెటీరియల్ శ్రద్ధతో మనస్ఫూర్తిగా చదివితే మంచి ఫలితాలు సాధిస్తారని ఆయన అన్నారు. కొండరముట్ల గ్రామంలో సోషల్ సర్వీస్ సొసైటీ నిలయం నందు అనాథ బాలికలకు బల్లాపల్లి మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గుంటూరు జిల్లా కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ ఆశ్రమానికి అండగా ఉంటుందని, ప్రతి జన సైనికుడు ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంతటితో ఎస్ఆర్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ఎస్ఆర్ న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.